हाई स्टूडेंट्स ई रोज क्लास लो मनमु स्टेनलेस स्टील गुरिंची विवरंगा तेलुसुकुंदाम सर मीरु अडगोच्चु स्टेनलेस स्टील लेदु कदा सर एक्चुअली गा स्टेनलेस स्टील कम्स अंडर फेरस मेटल्स कानी एक्चुअली गा मनकि पिग आयरन कास्ट आयरन रॉट आयरन कार्बन स्टील्स अलॉय स्टील्स इवन्नी फेरस मेटल लोकि वस्तायि अनदर वन इज टू बी फ्रैंक चेप्पालंटे सिक्स्थ वन इज कूडा स्टेनलेस स्टील स्टेनलेस स्टील कूडा मनकि फेरस मेटल्स लोके वस्तुंदि आ फेरस असलु स्टेन अंटे एंटि मीकु अंदरिकि तेलिसे उंटदि स्टेन स्टेन अंटे మనం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో యాడ్ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని వస్తూ ఉంటాయి అడ్వర్టైజ్మెంట్ మనకు మంచిదే స్టెయిన్ మీన్స్ మనక అంటే మనకున్న మనకు లభ్యమయ్యే స్టీళ్లలో ఏదైనా సరే అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే మనక లేకుండా ఏది ఉండదని కాకపోతే సాధారణంగా ఆ మరక అనేది చాలా తక్కువగా ఉంటుంది స్టెయిన్ లెస్ ఎల్ఈఎస్ఎస్ లెస్ మాత్రమే తక్కువగా ఉంటుంది తప్ప ఇట్ డజంట్ హ్యావ్ స్టెయిన్లెస్ స్టీల్ స్టెయిన్లెస్ తుప్పు పట్టడం అంటే సార్ మరి మరక ఏంటంటే మరి ఇనుమికేం మరక పడుతుంది సార్ అని నేను అడగచ్చు సాధారణంగా ఇనుము పడే మరక తుప్పు మరకలే పడుతూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం యాక్చువల్గా ఈవెన్ అసలు చెప్పాలి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మనకు వాడే స్పూన్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ అంటారు కానీ కొంతకాలం దాన్ని ఆ వాటర్లో ఉంచినప్పుడు అది కరోడ్ అయిపోయి తుప్పు మార్కులు కనిపిస్తూ ఉంటాయి యాక్చువల్గా అవి కనిపించకూడదు కానీ దానికి ఉన్న ఆక్సిజన్కి ఉన్న స్వభావాన్ని బట్టి అవి దాని మీద కూడా కరోజన్ని ఏర్పరుస్తూ ఉంటాయి కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఏంటంటే మరక లేనటువంటి ఇనుము అసలు ఇవి ఎలా ఉంటాయి ఏమేమి ధర్మాలు కలిగి ఉంటుంది వాటి యొక్క ఉపయోగాలు ఏంటో ఇప్పుడు ఈ క్లాస్లో మనం చూద్దాం సార్ స్టెయిన్లెస్ స్టీల్లో ఏమేమి మెటల్స్ కలిగి ఉంటాయి స్టెయిన్లెస్ స్టీల్ ఈస్ ఏమేమి మెటల్స్ యొక్క సమ్మేళనము స్టెయిన్లెస్ స్టీల్ ఏ మెటల్స్ యొక్క అలాయ్ అని మనం చెప్పుకుంటే సాధారణంగా స్టెయిన్లెస్ స్టీల్లో 18% క్రోమియం ఉంది 18% క్రోమియం అండ్ 8% నికెల్ అండ్ 0.06 టు 0.12% కార్బన్ ఉంటుంది ఈ మెటల్స్ యొక్క సమ్మేళితాన్నే మనము స్టెయిన్లెస్ స్టీల్గా చెప్పుకుంటాం ఈ మెటల్స్ యొక్క సమ్మేళితాన్నే మనము స్టెయిన్లెస్ స్టీల్గా చెప్పుకుంటాం సార్ మరి వీటిని ఎందుకు అంటే ఈ మూడు మెటల్ని మనం ఏమంటామంటే స్టెయిన్లెస్ అంటాం ఎందుకు స్టెయిన్లెస్ అన్నాము అంటే వీటన్నిటంటే మనకు ఐరన్ వచ్చి ఈ వీటితో జతపరచబడి 18% క్రోమియం 8% నికెల్ 0.06 టు 0.1% కార్బన్తో ఐరన్ సమ్మేళితమైతే అటువంటి స్టీల్ని స్టెయిన్లెస్ స్టీల్ అని అంటాము స్టెయిన్లెస్ స్టీల్ అని ఎందుకు అన్నాము అంటే వీటిని అంటే ఈ మూడు మెటల్స్ని స్టెయిన్లెస్ అంటారు ఎందుకు స్టెయిన్లెస్ అన్నారు అంటే మనకు తెలుసు గాల్లో ఆక్సిజన్ ఉంటుంది ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం మనకు ఆల్రెడీ తెలుసు ఆక్సిజన్ అనేది మెటల్ సాధారణంగా దాని అటామిక్ నెంబర్ వచ్చి 8 దాని అటామిక్ సంఖ్య మనకి 8గా ఉంటుంది దాంట్లో దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం సాధారణంగా 1s2 2s2 2p4 ఉంటుంది అంటే దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు బాహ్య కక్షలో చూడండి మనం చూస్తే ఇప్పుడు 1s2 2s2 2p4 ఇక్కడ చూడండి 1s2 స్థిరంగా ఉంది హీలియం అయిపోతుంది తర్వాత 2s2 ఇక్కడ రెండు ఎలక్ట్రాన్లు స్థిరంగా ఉంది ఇక్కడ బాహ్య కక్షలో రెండు ఎలక్ట్రాన్లు ఎప్పుడు ఖాళీగా ఉంటాయి ఈ ఖాళీగా ఉన్న ఇవి వచ్చేసి ఏం చేస్తాయంటే సాధారణంగా ఇవి వచ్చి ఈ క్రోమియం మొదలుకున్న వాటితో క్రోమియంతో వచ్చి క్రోమియం ఆక్సైడ్గా ఏర్పడి
ఒక పల్చనైన పొరని స్టీల్ మీద ఏర్పరుస్తాయి. ప్లస్ టూ టూ ఎస్ టూ టూ పి టూ టూ పి ఫోర్ అంటే చూడండి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పి ఫోర్ లో బాహ్య కక్షలో రెండు ఎలక్ట్రాన్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ ఎలక్ట్రాన్లు ఏమవుతాయి అంటే ఈ ఎలక్ట్రాన్లు ఈ క్రోమియంతో సమ్మేళితమై క్రోమియం ఆక్సైడ్ గా ఏర్పరచబడి ఒక పల్చనైన పొరను దీని మీద అంటే ఆ స్టీల్ మీద పల్చనైన పొరను థిన్ లేయర్ అడ్హరెంట్ లేయర్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది స్టీల్ టాప్ ఆఫ్ ది ఐరన్ దట్ ఈస్ కాల్డ్ స్టెయిన్లెస్ స్టీల్ దట్ ఈస్ కాల్డ్ స్టెయిన్లెస్ ఈ విధమైన పల్చనైన పొరని ఏర్పరచడం వలన అది దానిని మనము స్టెయిన్లెస్ అన్నాం అంటే తుప్పు తప్పు తక్కువగా పడుతుంది అది మంచి కరోజన్ రెసిస్టెన్స్ ఇట్ హ్యాస్ అ గుడ్ కరోజన్ రెసిస్టెన్స్ అందువలన దీన్ని స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పాం. ఈ విధంగా స్టెయిన్లెస్ స్టీల్ అని ఎందుకు చెప్పారు అంటే ఈ మెటల్స్ లో ఏదైతే క్రోమియం నికెల్ కార్బన్ పైన కార్బన్ సమ్మేళితాలతో ఈ ఎక్కువగా ఉన్నటువంటి క్రోమియంతో ఆక్సిజన్ వచ్చి గాలిలో ఉన్న ఆక్సిజన్ వచ్చి ఒక పల్చనైన పొరను ఏర్పరుస్తుంది దాన్ని క్రోమియం ఆక్సైడ్ అంటాము. ఆ క్రోమియం ఆక్సైడ్ ఏర్పరచు పల్చనైన పొరను ఏర్పరచడం వల్ల ఇది ఆ మెటల్కు ఉన్నటువంటి కరోజుని పూర్తిగా నిరోధిస్తుంది అందువల్ల దీన్ని స్టెయిన్లెస్ స్టీల్ అని అన్నారు అదర్వైజ్ నేను చెప్పాను ఆల్రెడీ ఎప్పుడు స్టెయిన్లెస్ అనేదంటే స్టెయిన్లెస్ తక్కువగా ఉంటుంది తప్ప స్టెయిన్స్ ని ఎట్టి పరిస్థితుల్లో మనం వీ కాంట్ రిమూవ్ స్టెయిన్ ఆల్ ది వే మనం తీలేం కానీ స్టెయిన్ మాత్రం చాలా వరకు ఇప్పుడు ఈ పల్చనైన పొర ద్వారా అడ్హరెంట్ లేయర్ ద్వారా మనము పూర్తిగా కొంత చాలా మేరకు మనము స్టెయిన్ లేకుండా తుప్పు లేకుండా కరోషన్ లేకుండా అని చెప్పారు. ఇది ఇప్పుడు దీని యొక్క ధర్మాలు ఎలా ఉన్నాయో ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చెప్పారు ఆల్రెడీ చెప్పడం జరిగింది మన ఫస్ట్ ధర్మం ఏంటంటే ఇది స్టెయిన్లెస్ మరకలు లేకుండా ఉండాలంటే తుప్పు లేక తుప్పు మరకలే ఉంటాయి సాధారణంగా ఆ తుప్పు మరకలు లేకుండా ఉండాలి అంటే ఇట్ హ్యాస్ హై కరోజన్ రెసిస్టెన్స్ అంటే దీనికి తుప్పు పట్టిన తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. కరోజన్ రెసిస్టెన్స్ తుప్పు పట్టిన తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని స్టెయిన్లెస్ స్టీల్ అన్నారు. తర్వాత మనకి స్టీల్కి ఇంకొక ధర్మం ఉంది. ఇంకొక ధర్మం ఏంటంటే ఇట్ హ్యాస్ స్ట్రెంగ్త్ చాలా శక్తివంతమైంది తర్వాత గుడ్ టఫ్నెస్ దృఢంగా కూడా ఉంటుంది శక్తివంతమైంది దృఢంగా కూడా ఉంటుంది. ఇంకా నిజంగా చెప్పాలి అంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఏదైనా ఒక విలక్షణమైనటువంటి ధర్మం అంటే ఖచ్చితంగా మనం చెప్పాలి అంటే విలక్షణమైన ధర్మం ఉంటుంది. ఇట్ పొజెస్ నాన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఉదాహరణకి మన ఇళ్లలో వాడే స్పూన్స్ ఇవన్నీ ఒక అయస్కాంతం దగ్గర పెడితే అవి అతుక్కోకుండా ఉండాలి ఆ అతుక్కున్నాయి అంటే దాని అర్థం దాంట్లో ఐరన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది దీనికి నాన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అంటే నాన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని పొజెస్ చేయట్లేదు అంటే అయస్కాంత సాధారణంగా ఏదైతే స్టెయిన్లెస్ స్టీల్ ఉందో అది అయస్కాంత ధర్మాన్ని సూచించదు అంటే అయస్కాంతంతో అతుక్కోవటం జరగదు కానీ అలా అతుక్కుంది అంటే అది అయస్కాంత ధర్మాన్ని సూచిస్తుంది అది ఖచ్చితంగా స్టెయిన్లెస్ స్టీల్ కాదని అది డూప్లికేట్ అని మనము చెప్పవచ్చు ఈజీగా చెప్పవచ్చు. తర్వాత ఇట్ కెన్ బి రోల్డ్ అంటే దీన్ని మనం ఈజీగా చుట్టగలుగుతాం అంటే దీనికి ఎలాగా ఎలాస్టిసిటీ ఎక్కువగా ఉంటుంది డక్టబిలిటీ ఎక్కువగా ఉంటుంది కానీ మనం దాన్ని ఈజీగా చుట్టకటానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇట్ కెన్ బి రోల్డ్ అని చెప్పుకోవచ్చు. మరోసారి ప్రాపర్టీస్ చూద్దాం దీనికి ఏమన్నా చెప్పామంటే హై కరోజన్ రెసిస్టెన్స్ మంచి తుప్పు పట్టకుండా ఉండే మంచి తత్వాన్ని కలిగి ఉంటుంది మంచి లక్షణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి హై ఎక్కువ చాలా తుప్పు పట్టకుండా చాలా నిరోధిస్తుంది కాబట్టి ఆ ఎందుకు తుప్పు పట్టుతుంది అనేది మనం చెప్పాం ఎందుకంటే క్రోమియం ఆక్సైడ్ అనే ఒక పల్చనైన పొర దీని మీద ఈ స్టీల్ మీద
उपड़े लक्षण लेकिन तरह दी स्ट्रेंथ शक्तिवंत टफनेस दृढ़मी तरवा नीन नॉन मैग्नेटिक प्रॉपर्टी अंटे अयस्कांत धर्मा प्रदर्शन इकन तरवा दीन उपयोग चुदा दीन ओक उपयोग चुद दी एक् उपयोग साधारण अंत दुपड़ी काबट्टी तुप पटक उबी साधारण एमेंटे तुप पड़ते मल्ल अद प्रॉब्लम आक्सीजन मल्ल लोपड़क एक्कना अटे रस्ट फॉर्मेशन अने आयरन पार्टिकल्स चेरी अटे वेरे इंका बेटर तो कल अनेक अटे इंकोक इंकोक रूप में रूपांतर चंदा अवकाश अंदवल इवी तुप पड़ा काबीटी It is used for non-surgical, for surgical instruments. It is used for surgical instruments. Surgical instruments ante enti sir ani adagochu. Surgical instruments ante entante sadharanamga manava shariranni ante manaku edaina shariramlo lopalu unnappudu operations doctors operation chestu untaru. Operation chesetappudu manaki bodies ni cut cheyalsi vastundi. Sadharanamga undavandi surgical operations undaru operations ante manaku kattera అలాంటివి చెప్పుకోవచ్చు సార్ కత్తెర కత్తి ఇవన్నీ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్గా చెప్పుకోవచ్చు ఇవి ఏంటంటే మానవ శరీరాన్ని కూడా కొంత అంటే ఎక్కడైతే మనకి అన్వాంటెడ్ ఉంటాయో అవసరం లేనటువంటి అవసరమైతే కట్ చేసి అవసరం లేనటువంటి తొలగించడము అలాంటి చేయడానికి సాధారణంగా వైద్య రంగంలో ఉపయోగించే పరికరాలని సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటారు ఇది స్టీల్ తుప్పు పట్టదు కాబట్టి దీన్ని సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉపయోగిస్తారు తర్వాత సాధారణంగా మరి దీన్ని ఇంకా ఎక్కడ ఉపయోగిస్తారంటే మేకింగ్ యుటెన్సిల్స్ యుటెన్సిల్స్ అంటే ఏంటి అని అనుకోవచ్చు నేను యుటెన్సిల్స్ అంటే ఏం లేదన్న మనం మన ఇంట్లో వంట పాత్రల్ని యుటెన్సిల్స్ అంటాం వంట పాత్రల్ని యుటెన్సిల్స్ అంటాం సాధారణంగా మనం ఇంట్లో తొందరగా వేడెక్కాలంటే అంటే స్టీల్కి ఇంకో ప్రాపర్టీ కూడా ఉంది ది మంచి ఉష్ణవాహకం కూడా మంచి ఉష్ణవాహకం కూడా త్వరగా వేడెక్కుతుంది మన సాధారణంగా మన ఇంట్లో ఏదైనా ఆహార పదార్థాలు త్వరగా వేడెక్కాలి అంటే కూడా ఈవెన్ వాటర్ సాధారణంగా ఏంటంటే ఎక్కువగా మనం వాటర్ యూజ్ చేసే వాడుతూ ఉంటాం వాటర్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆక్సిజన్ అనేది ఉంటుంది ఆక్సిజన్ దీంతో రియాక్ట్ కాకుండా ఖచ్చితంగా స్టెయిన్లెస్ స్టీల్ అనేది దాని మీద ఇది కరోషన్ రెసిస్టెన్స్ కాబట్టి ఎటువంటి తుప్పు పట్టదు కాబట్టి వంట పాత్రలో కూడా మనము స్టీల్నే ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాము తర్వాత ఇంకొక ఫీచర్ కూడా మనం చెప్పుకోవచ్చు ఇది చాలా తేలిగ్గా ఉంటుంది చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి తేలిగ్గా ఉంటుంది తర్వాత తుప్పు పట్టదు తర్వాత గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ మంచి ఉష్ణవాహకం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం వంట పాత్రలో కూడా వీటిని ఉపయోగిస్తాం తర్వాత సాధారణంగా ఇంకా ఇది తుప్పు పట్టని తత్వం ఉంది కాబట్టి అంటే ఈ తత్వం ఉండటం వల్ల ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ మేకింగ్ కంటైనర్స్ ఫర్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ మందుల తయారీలో ఎక్కడైతే మనము ఒక మందు నిల్వ ఉంచుకోవాలనుకున్నప్పుడు అటువంటి వాటిలో కూడా ఈ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి అంటే స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించి కంటైనర్స్ అంటే కలిగి ఉండే పాత్రలను పెద్ద పెద్ద పాత్రల్ని తయారు చేసుకుంటారు కంటైనర్స్ని కలిగి ఉంచి దాంట్లో మందులు నిల్వ ఉంచుకుంటారు ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ మేకింగ్ కంటైనర్స్ ఫర్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ మందుల తయారీ పరిశ్రమల్లో ఉపయోగించే అంటే మందులు నిల్వపై ఉంచుకునే పెద్ద పెద్ద కంటైనర్స్ అంటే పాత్రలను స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడి ఉంటాయి తర్వాత మనకి తెలుసు ఆటోమొబైల్స్లో ప్రతి చోట్ల మనం ఉపయోగించేవాటంటే స్ప్రింగ్స్ ఇట్ యూజ్డ్ ఫర్ మేకింగ్ స్ప్రింగ్స్ మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం మనం సాధారణంగా ఎక్కువ మనకు కనిపించేది టూ వీలర్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది కాయిల్ స్ప్రింగ్స్ ఆ స్ప్రింగ్స్ ఇవన్నీ ఏంటంటే తుప్పు పట్టకుండా స్టెయిన్లెస్ స్టీల్నే చాలా మెరుస్తూ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ ఈ విధంగా స్టెయిన్లెస్ స్టీల్ యొక్క ధర్మాలు వాటి ఏ విధంగా పనిచేస్తాయో ఈ క్లాస్లో మనం చూడటం జరిగింది డియర్ స్టూడెంట్స్ మీరంతా ఇప్పుడు ఈ క్లాస్ విన్నారు కదా దీంట్లో ఎటువంటి డౌట్స్ కానీ ఇంకా మీకు ఏమైనా అవసరతలు ఉన్నాయా
అటువంటి వాటిని కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ బాక్స్ లో పెడితే వాటిని మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా దీన్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.